సరిహద్దులో భారత్ మరియు చైనా యుద్ధం జరిగినప్పుడు భారత్ మన బార్డర్లో మిజైల్ని వేసింది. చైనా భారత్ యొక్క బ్రహ్మోస్ మిజైల్ని అంతం చేయాలి అని చూస్తోంది. కానీ ఇప్పుడు బ్రహ్మోస్ 2 వస్తుందని తెలిసి పూర్తిగా భయంతో వణికిపోతోంది చైనా. బ్రహ్మోస్ 2 రెండు విధాలుగా పనిచేసే మిజైల్. ఫ్రెండ్స్, ఈ మిజైల్ ఎలాంటిది అంటే ఇది శత్రువుల అంచనాన్ని దాటి వాటిని నాశనం చేసి తిరిగి తన లాంచింగ్ ప్లేస్లోకి వచ్చి చక్కగా ముద్దుగా ల్యాండ్ అవుతుంది. దీని గురి ఎంతలా ఉంటుంది అంటే దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలాగానే భారత్ యొక్క సుదర్శన మిసైల్. అందుకే దీనికి సుదర్శన మిజైల్ అని పేరు పెట్టారు. ఈ మిజైల్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది శత్రువులను నాశనం చేసి తిరిగి దాని స్థానానికి అది వచ్చేస్తుంది. తిరిగి మళ్ళీ శత్రువులను ఎదురించడానికి తయారైపోతుంది. ఇప్పటి వరకు మిజైల్స్ అన్నీ శత్రువులను నాశనం చేసి అవి కూడా అంతమయ్యేవి. కానీ ఈ మిజైల్ అలా కాదు. శత్రువులకు ఏమాత్రం తెలియకుండా శత్రువులను నాశనం చేసి తిరిగి ఇంటికి చేరుతుంది. ఇందులో లేజర్ టెక్నాలజీని ఉపయోగించబడుతుంది. చిన్న ప్రదేశాన్నైనా సరిగ్గా గురిపెట్టి అంతం చేయగలదు. దీని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మరొక భారత్ మిజైల్ సూర్య మిజైల్. వైజ్ఞానికులు ఇలా చాలా మిజైల్స్ ఒకదాన్ని మించి ఒకటి భారత క్షేమం కోసం తయారు చేసేస్తున్నారు. యుద్ధంలో ఎంతటి శత్రువునైనా ఎదురించేలా తయారవుతోంది మన భారత సైన్యం. ఇలా ఆధునికంగా DRDO మిజైల్స్ని తయారు చేసి సైన్యానికి అందిస్తోంది. ఈ సూర్య మిజైల్ పరిరక్షణ ఈ సంవత్సరంలోనే జరుగుతుంది అని తెలిపారు. ఒకేసారి కొన్ని దేశాలపై దాడి చేయగలదు. అంటే ఒకేసారి 6 దేశాలపై దాడి చేయగలదు. ఈ మిజైల్తో మనం ఏ దేశంపై అయినా దాడి చేయొచ్చు. ఇక భారత్ తయారు చేయబోయే ఈ మిజైల్ యాంటీ రేడియేషన్ మిజైల్. ఈ మిజైల్ శత్రువులను గుడ్డివారం చేసి క్షణంలో దాడికి పాల్పడి అంతం చేసేస్తుంది. DRDO NGARM మిజైల్ని న్యూ జనరేషన్ మిజైల్గా తయారు చేయబడింది. ఈ మిజైల్ శత్రువుల కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తి స్థాయిలో రేడియేషన్ ద్వారా నాశనం చేసి వారి ప్లాన్స్ని తిప్పికొట్టింది. వారు ఈ ప్రమాదంపై ఎవరికీ చెప్పలేనంతగా శత్రు దేశాలను చూస్తుంది ఈ మిజైల్. ఈ మిజైల్లో వాయుసేనని మోసే పవర్ 1000 గ్రాములుగా ఉంటుంది. ఈ విషయంపై DRDO ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పూర్తి స్థాయిలో ఈ మిజైల్ని తయారు చేసే పనిలో పడింది. ఇక మరొక మిజైల్ పేరు అగ్ని 6. ఈ మిజైల్ 100% శత్రువులపై సరిగ్గా గురిపెడుతుంది. ఆకాశాన్ని చీల్చినట్లుగా శత్రువులపై దాడికి దిగుతుంది. 500 కిలోమీటర్ల దూరం వరకు గురిపెడుతుంది. ఇక ఈ మిజైల్ మొట్టమొదటిసారిగా తనతో పాటు 6 పరమాణువులను తీసుకెళ్తుంది. ఈ అగ్ని 6 ఒకేసారి 6 దేశాలపై దాడి చేస్తుంది. ఎక్కడ ఉన్నా శత్రువులను పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ అగ్ని 6 మిజైల్లో ఇప్పటి వరకు ఉన్న మిజైల్ కంటే చాలా దూరం ప్రయాణం చేస్తుంది. 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని తెలుపుతున్నారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, చైనా, అరబ్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, ఆఫ్రికాతో పాటు యూరప్ కూడా ఈ మార్గద్వారంలోకి వస్తాయి. ఈ మిజైల్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో శత్రువులను నాశనం చేసేలా ఈ మిజైల్ని తయారు చేస్తున్నారు. ఈ 6 మిజైల్స్ 6 దిక్కులకు చేరి పూర్తిగా నాశనం చేస్తాయి. DRDO ఈ మిజైల్పై పనులను ప్రారంభించాయి. ఇప్పటి వరకు ఉన్న అగ్ని 6 మిజైల్స్లో అగ్ని 6 చాలా పవర్ఫుల్. అగ్ని 5 అలా ఉంది అంటే అగ్ని 6 ఎలా ఉంటుందో అని శత్రుదేశాలు వణికిపోతున్నాయి. చూశారు కదా మన దేశ పవర్ఫుల్ మిజైల్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాకు తెలపండి. అలాగే మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.